అందరికీ నమస్కారం కార్తీక మాసంలో ఈ మూడు రకాల పువ్వుల్లోని ఏ ఒక్కటి దొరికినా సరే మీ పంట పండినట్లే తప్పక ప్రయత్నించండి ఈ మూడు రకాల పువ్వులతో ఆ నారాయుణ్ణి గనక మీరు పూజిస్తే మీకు అష్ట కష్టాలు తొలగిపోతాయి ఈ మూడు రకాల పూలేంటి వాటి వెనుకున్నటువంటి రహస్యాలేంటి ఏ పూలతో ఎలాంటి పూజలు ఆచరించాలి ఆ నారాయణుడికి ఇష్టమైనటువంటి ఈ పూలతో పూజిస్తే మీకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ కార్తీక మాసంలో ఈ మూడు రకాల పువ్వులని సంపాదించి ఖచ్చితంగా ఆ లక్ష్మీనారాయణ్ణి పూజించే ప్రయత్నం చేయండి మీరు ఏవైతే కష్టాల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటి నుంచి బయటపడేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి ఈ కార్తీక మాసంలో ఏ మూడు రకాల పువ్వులు మీ అదృష్టాన్ని మార్చబోతున్నాయో లక్ష్మీనారాయణుడి కటాక్షం పొందటానికి ఈ పువ్వులు ఏ విధంగా ఉపయోగపడతాయో మీరు తెలుసుకుంటారు ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి అలాగే ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయటం వల్ల మేము అప్లోడ్ చేసి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఏమాత్రం ఆలస్యం చేయొద్దు వీడియోలోకి వెళ్దాం కార్తీక మాసం అనేది ఎంతో పవిత్రమైనటువంటి మాసంగా ప్రతి ఒక్కరూ భావిస్తారు ఎందుకంటే ఇది ఆ పరమశివుడికి ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసానికి సమాన విశిష్టత కలిగిన మాసం మరేదీ ఉండదు సత్యయుగంతో సమానమైన యుగమూ ఏదీ లేదు అంటారు వేదములతో సమానమైన శాస్త్రము ఏదీ లేదు అంటారు అలాగే గంగా నది వంటి ఇతర నది ఉండదు శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం లాంటి మాసం మరొకటి ఉండదు ఈ మాసంలో భక్తులంతా కూడా ఆ బోళాశంకరుణ్ణి నిత్యం నామస్మరణ చేస్తూ ఉంటారు అంతేకాదు ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్క రోజు ఎంతో విశిష్టత కలిగినటువంటి రోజు చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది కృత్తిక నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరొచ్చింది ప్రతి సంవత్సరం దీపావళి వెళ్ళిన తరువాత నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది శరదృతువులో వచ్చే రెండో నెల కార్తీక మాసం పురాణ కాలం నుంచి కూడా కార్తీక మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది హరిహరాదులకి ప్రీతిపాత్రమైనటువంటి ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్టతో చేపట్టేటువంటి నోములకి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ నెలలో పాడ్యమి చవితి పౌర్ణమి చతుర్దశి ఏకాదశి ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తూ ఉంటారు దేశం నలుమూలలో ఉన్న వివిధ ఆలయాల్లో రుద్రాభిషేకాలు చేస్తారు రుద్రపూజ లక్ష బిల్వదళాలతో పూజలు అమ్మవారికైతే లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు శ్రీమహావిష్ణువుని ఆరాధిస్తూ ఉంటారు అలాగే విశేష అర్చనలు జరిపే భక్తులకి సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంగా సంతోషం కలిగిస్తాడని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు పూర్వం నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులకి మహాముని కార్తీక మాస వ్రతవైభవాన్ని వివరించినట్లు మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది కార్తీక మాసం మానవులకి ఇహాన్ని ఈతి బాధలని తొలగిస్తుందని పరముని మోక్షాన్ని కలిగిస్తుందని తెలియచేస్తారు అలాగే పరమశివుడిని ఏ విధంగా అయితే ఆరాధిస్తారో శ్రీ మహావిష్ణువుని ఆరాధించటం కూడా ఈ కార్తీక మాసంలో జరుగుతుంది పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు తన యోగనిద్రని ప్రారంభించి తిరిగి కార్తీకశుద్ధ ఏకాదశి నాడు కనులు తెరిచి యోగనిద్ర నుండి మేల్కొనటం జరుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి అందుకే కార్తీకశుద్ధ ఏకాదశి నాడు ఉద్ధాన ఏకాదశి అంటారు ఈరోజు ఎంతో పవిత్రమైందిగా భావిస్తారు ఈ ఉద్ధాన ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుకి గనక సహస్రనామ పారాయణం చేసిన గోవిందనామ సంకీర్తనలు చేసిన ఎంతో పుణ్యం కలుగుతుంది ఈ మాసంలోని ద్వాదశి నాడు శ్రీమహావిష్ణువు తులసీధాత్రివనంలో ఉంటాడు అంటారు ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు పూర్వం దేవదానువులు దేవదానవులు మదనం చేసిన రోజు కూడా ఇదే కాబట్టి దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అంటారు పాలసముద్రాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని కూడా అంటారు ఈ రోజుని విష్ణువు దామోదర నామంతో పిలువబడుతూ ఉంటాడు తులసి చెంత చేస్తే పుణ్యప్రదంగా భావిస్తూ ఉంటారు అలాగే ఈ మాసంలోని కార్తీక పౌర్ణమిని అరుదైన పర్వదినంగా భావిస్తారు శివాలయంలో ఈశ్వరునికి నవరసాలతో పంచామృతాలతో మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాలు చేస్తారు ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు లక్ష పూజ చేస్తారు లక్ష కుంకుమార్చనలు నిర్వహిస్తారు పూజ చేస్తారు తులసి మొక్కకి ఉసిరి చెట్టుకి వివాహం చేస్తే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం లభిస్తుంది అంటారు అలాగే మూడు రకాల పువ్వుతో ఈ కార్తీక మాసంలో ఏదో ఒక రోజు ఆ లక్ష్మీనారాయణ్ణి కనుక ఆరాధిస్తే అనేక కష్టాల నుంచి విముక్తి కలగటమే కాదు శ్రీ మహాలక్ష్మి యొక్క కటాక్షం మెండుగా కలుగుతుంది సాధారణంగా ప్రతి పూజకి పువ్వులు ఎంతో అవసరం కానీ మనం ఏ భగవంతుణ్ణి ఆరాధిస్తున్నామో ఆ భగవంతునికి ఇష్టమైన పువ్వులేంటో తెలుసుకుని ఆరాధిస్తే శీఘ్రంగా మన కోరికలు తీరుతాయి మనం ఆరాధించేటువంటి భగవంతుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తారు ఈ నేపథ్యంలో శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి పువ్వుల గురించి మనం తెలుసుకోవాలి వాటిల్లో పారిజాత పువ్వు ముందు వరుసలో ఉంటుంది పారిజాత పుష్పాలతో అందరి దేవుళ్ళకి పూజలు చేయొచ్చు కానీ ఈ పారిజాతం మహావిష్ణుకి ఎంతో ఇష్టమైనటువంటి మాసం అయితే ముఖ్యంగా శ్రీమహావిష్ణువుని తెలుపు రంగులో ఉన్నటువంటి పారిజాతాలతో పూజలు చెయ్యాలి అంటారు అయితే పారిజాతాన్ని నుంచి కోయకూడదు ఇది ఆ వృక్షానికి ఉన్నటువంటి గొప్ప వరం సాధారణంగా మనం చెట్టు నుంచి పువ్వులు కోసి దేవుడికి పెడుతూ ఉంటాం కానీ పారిజాతం పువ్వులు మాత్రం చెట్టు నుంచి కోయకూడదు పారిజాతానికి ఒక మినహాయింపు ఉంది చెట్టు నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పువ్వులు కోయకూడదు అంటారు సాధారణంగా ఈ పారిజాతం పువ్వులు రాత్రి సమయంలో వికసించి తెల్లవారే సమయానికి ఇవి భూమి మీద రాలి ఉంటాయి స్వర్గలోకం నుంచి సత్యభామ కోరికపై శ్రీకృష్ణుడు భూమిపైకి దీన్ని తీసుకొచ్చాడని అంటారు ఈ పారిజాతం పువ్వులని భూమి నుంచి నేరుగా సేకరించి ఆ తరువాతే పూజకి ఉపయోగించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్టుకి కోసి మాత్రం పూజకి వాడకూడదు అలాగే ఈ పారిజాతం చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉండాలి నిత్యం తులసిని ఏ విధంగా అయితే ఆరాధిస్తారో అదేవిధంగా ఈ పారిజాతం ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా శుభ్రపరుస్తూ పేడతో అలికి ముగ్గులు పెట్టుకొని ఆరాధించాలి ఈ పూల పరిమళం స్వర్గలోకం మొత్తం విరజిమ్మేంత గొప్ప పరిమళాన్ని కలిగి ఉంది అని మన పురాణాలు చెప్తున్నాయి దీన్ని దేవతా వృక్షం అంటారు కాబట్టి ఫలం పూర్తిగా కలగాలి అంటే మాత్రం ఇవి రాలిన తరువాత తీసి వాడుకోవటమే ఉత్తమం ఎవరింట్లో అయితే పారిజాత వృక్షం ఉంటుందో ఆ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అంటారు ఆ పూల వాసన ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని అందిస్తుంది అంతేకాదు శ్రీ మహావిష్ణువుని ఈ కార్తీక మాసంలో ఏదో ఒక రోజు మీరు గనక ఈ పారిజాతాలతో ఆరాధిస్తే మీకు ఆ విష్ణువు యొక్క అనుగ్రహం మెండుగా ఉంటుంది అలాగే పారిజాతాలతో పాటు శ్రీ మహావిష్ణువుని ఈ కార్తీక మాసంలో ఆరాధించాల్సినటువంటి మరొక పువ్వు శంఖు పుష్పం నీలిరంగులో ఉంటుంది ఈ శంఖపుష్పం పుష్పం అనేది దేవుడి పూజకి ఎంతో పవిత్రం విష్ణుక్రాంత వృక్షానికి చెందినది ఈ పువ్వు దీన్ని సంస్కృతంలో గిరికర్ణిక అంటారు ఎంతో పవిత్రంగా భావిస్తారు ఇది శంఖు ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని శంఖు పుష్పం అంటారు ఈ పువ్వులని ఉపయోగించి కూడా శ్రీ మహావిష్ణువుని గనక ఈ కార్తీక మాసంలో ఆరాధిస్తే మనకి పితృదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అంతేకాదు లక్ష్మీ కటాక్షం శీఘ్రంగా కలుగుతుంది ఈ పుష్పం ఆరోగ్య ప్రయోజనాలను కూడా మెండుగా కలిగి ఉంది శంకుపూలు ఆకులు వేళ్లతో చేసిన పొడి జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు వయసు పెరిగే కొద్దీ వచ్చేటువంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా రక్షిస్తుంది అలాగే పారిజాతాలు శంకుపుష్పాలతో పాటు శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి పువ్వులు పుండరీకాలు వీటినే కలువలు అంటారు సాధారణంగా ఎరుపు రంగులో ఉండేటువంటి తామర పువ్వులు మనకి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పువ్వులుగా భావిస్తారు కానీ తెలుపు రంగులో ఉండేటువంటి తామరలు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి దొరికితే మాత్రం తప్పకుండా సేకరించండి అలాగే ఈ తెల్లటి తామరలతో శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే మీకు మేలు కలుగుతుంది మీరు చేసేటువంటి పనుల్లో విజయం వరిస్తుంది నీతి నిజాయితీలతో మీరు తలపెట్టే ప్రతి పని మీకు మంచి ఆనందాన్ని మంచి పేరుని ఆర్థిక ప్రయోజనాలని కలిగిస్తుంది శంఖు పుష్పాలతో గాని పారిజాతాలతో కానీ లేదంటే తెల్ల తామరలతో కానీ శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి సకల శుభాలు కలుగుతాయి మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే